ఈరోజు ఈ ప్రభుత్వం ఏమీ పీకలేదని తెలిపింది నేను గతంలో కూడా చెప్పా జగన్ మోహన్ రెడ్డి నా యంత్రకూడ పీకలేడు అనేది నేను గతంలో కూడా చెప్తాను జరిగింది నాపైన అనేక ఆరోపణలు గతంలో చేశారు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు పింక్ డైమండ్ అన్నారు ఐటీ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి ఇచ్చిన ఇన్సెంటివ్స్ లో కుంభకోణం జరిగింది అన్నారు గన్నవరానికి నేను తీసుకొచ్చిన హెచ్సిఎల్ సంస్థకి అక్కడొక పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది అన్నారు 6 లక్షల కోట్ల 5 సంవత్సరాల్లో నేను దోచేశాం అని చెప్పారు ఇప్పుడు చివ్వరగా కోవిడ్ కేస్ 188 పెట్టి కోర్టుకి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవట్లేదు రాజా రెడ్డి రాజ్యాంగం అమలు అవుతుంది ఇప్పటికి 55 మంది తెలుగుదేశం పార్టీ నాయకులపైన కేసులు పెడతాం జరిగింది మేము అందరం ఇక్కడ ఉన్నాం మీ ముందలే ఉన్నాం ఆ 55 లో మేము కూడా ఉన్నాం కానీ ఒక్కగాని ఒక్క కేసు నిరూపించే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన దొంగ కేసులు పెట్టింది ఈ ప్రభుత్వం మేము అయిపోయాం తర్వాత ఏకంగా ప్రజలపైన పడ్డారు ఈ ప్రభుత్వం మనం చూసాం కోవిడ్ అప్పుడు పీపీఈ కిట్ ఇవ్వట్లేదని డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నంలో పెద్ద ఎత్తున పోరాడినందుకు అతన్ని సస్పెండ్ చేసి పిచ్చోడి కింద చిత్రీకరించి మానసికంగా ఇబ్బంది పెట్టి అతనికి గుండుపోటు వచ్చే విధంగా చేసింది ఈ ప్రభుత్వం ఇంకో పక్కన పుంగనూరులో ఓం ప్రతాపన కుర్రోడు ఈ ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతున్నారు అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినందుకు అతి కిరాతకంగా అతన్ని చంపేస్తాం జరిగింది అదేవిధంగా చీరాల్లో ఇంకో దళిత కుర్రోడు కిషోర్ కోవిడ్ సమయంలో మాస్క్ వేసుకోలేదని నడి వీధిలో అతి దారుణంగా అతను కొట్టి చంపేసింది ఈ ప్రభుత్వం సో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయిపోయారు తర్వాత ఏకంగా ప్రజలపైన దాంట్లో ప్రత్యేకంగా దళితులపైన పెద్ద ఎత్తున దాడి చేస్తుంది ఈ ప్రభుత్వం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక భయంలో బతుకుతున్నారు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు పక్కింట్లతో ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాడితే పెన్షన్ తీయేస్తారు రేషన్ తీయేస్తారు అంటే ఒక మాటలో చెప్పాలంటే పోలీస్ రాజ్ ఒక పోలీస్ రాజ్ అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది సో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయిపోయారు ప్రజలు అయిపోయారు ఇప్పుడు ప్రత్యేకంగా వాళ్ళ సొంత కార్యకర్తల్ని చంపేసి అది యాక్సిడెంట్ లో చనిపోయిన విధంగా చిత్రీకరిస్తుంది ఈ ప్రభుత్వం దాంట్లో భాగం మనం చూసాం కాకినాడలో ఒక ఎమ్మెల్సీ అనంతబాబు అతన్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళిత కుర్రోడిని అతి కిరాతకంగా దారుణంగా బీచ్ లో కొట్టి చంపేసి ఆ శవాన్ని ఆయన సొంత కారులో తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో పెట్టి యాక్సిడెంట్ లో చనిపోయాడు నేను కాపాడడానికి ప్రయత్నించినాను ఆసుపత్రి కూడా తీసుకెళ్లాను కానీ నేనేం చేయలేకపోయానని చెప్పే పరిస్థితికి వచ్చాడు వాళ్ళ తల్లిదండ్రులు ఆ క్షమను చూసి గాయాలే లేవే యాక్సిడెంట్ అవుతే రక్తం ఉంటుంది లేని తల పగులుతుంది ఏదో గాయాలుంటాయి అరే గాయాలే లేవే ఏమైంది అసలు అని అడిగితే ఎమ్మెల్సీ పారిపోయే పరిస్థితి దాని తర్వాత గత 72 గంటలుగా అతను అనేక పెళ్లికి వెళ్ళాడు పబ్లిక్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నాడు కానీ పోలీసులు దొరకట్లేదు అంటే ఒక వైకాపా ఎమ్మెల్సీ వాళ్ళ సొంత కార్యకర్త డ్రైవర్ని అతి కిరాతకంగా కొట్టి చంపేస్తే ఆ కుటుంబానికి న్యాయం చేసే పరిస్థితులు లేడు ఈ జగన్మోహన్ రెడ్డి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అయిపోయారు ప్రజలు అయిపోయారు ఇప్పుడు సొంత నాయకులు కార్యకర్తలపైన దాడి చేస్తుంది ఈ ప్రభుత్వం అంటే ఎవరో ఏ వ్యక్తి అయినా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడినా లేదంటే ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు బయటకు ఎక్స్పోజ్ చేయాలనుకున్నా వాళ్ళపైన దాడి చేసి అతి దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు ఇంకెన్నాళ్ళని సాగుతుంది ఇప్పటికీ నాపైన 14 కేసులు పెట్టారు ఏం పీకారు మీరు అడుగుతున్నా సూటిగా ఏం పీకారు అటెంప్ట్ మర్డర్ కూడా నాపైన పెట్టారు అంటే మీరే వచ్చి మా కార్యాలయం దాడి చేసి
మేమెల్లి ఏం జరిగిందో చూసాం గెల్తే ఏకంగా మా పైనే అటెంప్ట్ మర్డర్ పెట్టడానికి వచ్చింది ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు అయిపోయింది 3 సంవత్సరాలు నీ సినిమా అయిపోయింది బా ఇంకా సంవత్సరం నువ్వు ఇంటికి వెళ్తావు ఇప్పటికే ప్రజలు నిన్ను తిరస్కరించారు గడప గడపకే ప్రభుత్వాన్ని మీరు వెళ్తే ప్రజలు కొట్టే పరిస్థితి వచ్చింది ఇంకొక 6 నెలలు పోతే రాలేసి చంపుతారు మిమ్మల్ని ప్రజలే చంపుతారు మేం కాదు అలా మీరు ప్రజల్ని పీడిచి ఒక నరకం చూపిస్తున్నారు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే శాంతియుతంగా ప్రశాంతంగా ఉండే రాష్ట్రం అలాంటిది గత ఒక సంవత్సరంలో మహిళలపైన జరిగిన దాడులు ఏకంగా ఒక సంవత్సరంలో 25% పెరిగింది ఏమైంది మీ దిశ ఏమైంది హోమ్ మంత్రి గారు పాప హోమ్ మంత్రి గారికి కేసు ఇప్పుడు పెట్టారో తెలియదు ఏం సెక్షన్ పెట్టారో తెలియదు ఆమసలు ప్రెస్ మీట్కి ఎందుకు వస్తారో తెలియదు అంటే ఎలాంటి పరిస్థితులనే ఆంధ్ర రాష్ట్రం ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలా ఎస్ తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది మా నా పైన 14 కేసులు ఇంక పెట్టుకోండి ఇంకో 10 కేసులు నో ప్రాబ్లం భయపడడం ఏలా కోర్టుకు వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నా నేను వచ్చాను ఈరోజు ఎస్ నేనేం తప్పు చేయలేదు కనుకనే కోర్టుకు వచ్చిన మీ నాయకుడు లాగా పారిపోట్లా కోర్టు నుంచి నేను మా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడు ఈడు అని మీరు కనుక సంబోధించినట్లయితే అరే చంద్రబాబు నాయుడు అరే లుచ్చా నాయాల అరే లోకేష్ పొప్పుగా అరే లోకేష్ గారు నువ్వు బోకేష్ గాడివి పిచ్చివాగుడు కనుక వాగితే బాబు కొడుకులు ఇద్దరికీ తాట తీస్తాం ఏంట్రా వాడు చిటికేసేది నువ్వు పీకేది వచ్చి చంద్రబాబు నాయుడు చిటికేసినా నువ్వు టప్పెట్ల కొట్టినా మీరు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కాదు ఒక వ్యక్తిగా కూడా మీరు తాకలేరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజాబలం ముందు ఆయనకున్నటువంటి నిగ్రహ శక్తి ముందు ఆయనకున్నటువంటి మంచితనం ముందు నీపోటి లుచ్చేగాళ్ళు నీ అయ్యలాంటి లుచ్చేగాళ్ళు ఇద్దరు కూడా 1000 జన్మలెత్తినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిట్టుకున్న 1000 గోరును కూడా తాకలేరు క్యారెక్టర్లో కాబట్టి నువ్వు వచ్చి రోడ్డు మీదకి వచ్చి పందిలాగా బురద పందిలాగా తిరుగుతా నీ ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారి గురించి కనుక నువ్వు మాట్లాడితే నీ అయ్య చంద్రబాబు నాయుడు చరిత్ర నీ చరిత్ర మీ ఇద్దరిని కూడా బట్టలు ఒడదీసి రోడ్డు మీద నిలబెడతాం నీకున్నది చంద్రబాబు నాయుడికి ఒకడే కొడుకు నిన్నేదో చెప్తాడు కత్తితోనంట తిరిగేవాడు కత్తితోనే పోతాడంట ఎవడరా కత్తితో తిరిగేది వెన్నుపోటు పొడితో నీ అయ్యి కాదు రామారావు వెనకాల కత్తితో తిరిగిందే వెనక నుంచి పోటీ చేసిన ఎదవ ఎవడరా నీ బాబు చంద్రబాబు నాయుడు కాదు ఇప్పుడు నిన్న ఇంట్లోంచి ఎందుకు బయటికి పంపించాడు చంద్రబాబు నాయుడు జూబ్లీహిల్స్లో ఉంటున్నాడు నిన్ను ఎందుకు బయటికి పంపించాడు ఫామ్ హౌస్లో ఎందుకు పెట్టాడు నిన్ను ఆడికి తెలుసు దేంతో తిరిగేవాడు దాంతో పోతాడని చెప్పి నేను మామకి వెనకాల తిరిగి వెన్నుపోటు పడితే ఈడు నా కొడుకు పొప్పుగాడు ఈడు తండ్రికే పోటీ చేసేటట్టు ఉన్నాడని చెప్పి నేను ఇంట్లో నుంచి బయటికి పంపించి ఫామ్ హౌస్లో పెట్టింది వాస్తవం కదా మీ ఇద్దరు ఒకచోట ఉంటున్నారా కాబట్టి నీ కుటుంబ చరిత్ర నీ చరిత్ర నీ బాబు తుప్పుగాడి చరిత్ర వాడి బాబు ఖర్జూర నాయుడు చరిత్ర వాడి బాబు కిస్మిస్ నాయుడు గారి చరిత్ర ఇవన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి డిబేట్ పెట్టుకుందాం జగన్మోహన్ రెడ్డి గారేంటి రాజశేఖర రెడ్డి గారేంటి రాజారెడ్డి గారేంటి నీ బాబు నువ్వే తుప్పుగాడి నువ్వేంటి పొప్పుగాడు నీ కొడుకేంటి నీ బాబు కిస్మిస్ నాయుడు గాడు లవంగ నాయుడు గాడు ఇవన్నీ కూడా పెట్టుకుందాం చర్చ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే పద్ధతిగా ఉంటుందని చెప్పి బాబు కొడుకులు ఇద్దరిని హెచ్చరిస్తూ మీ వాగుడు కనుక ఇట్టాకే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చిట్టుకులేయాల్సినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లోకేష్ పొప్పు గారు నీకు దేహశుద్ధి చేస్తారు నువ్వు ఏంటో విర్రవీగుతున్నావు నిన్న శాసన మండలిలోనే నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని అరాయ ఉరాయ అని కనుక వాగావంటే నువ్వెక్కడ దొరకవనుకుంటున్నావేమో మా ఎమ్మెల్సీలు నీకు బడిత పూజ అదే మండలిలో చేయటానికి సిద్ధంగా ఉన్నారు పిచ్చి వాగుడు వాక్కుండా నువ్వు సింహానివా నువ్వు కుక్కవరా నువ్వు సింహానివేంటి సింహం అడవిలో గర్జిస్తుంది నువ్వు కుక్కో రోడ్ల మీద తిరిగేటప్పుడు కుక్కవరా నువ్వు
నీ బాబు ఒక వీధి కుక్క, నువ్వు ఒక వీధి కుక్కవే. మీ ఇద్దరు సింహాలేంట్రా? యూస్లెస్ ఫెలోస్.